పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఫలితంగానే గ్రామాలు పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా మారుతున్నాయని, పరిశుభ్రత వాతావరణాన్ని కల్పించడానికి వారు గ్రామాల్లో చేస్తున్న కృషి వెలకట్టలేనిదని దివంగత మాజీ సర్పంచ్ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ సంఘ సేవకులు జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిక్యాతాండ్య పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు అందజేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం బిక్యాతాండ పారిశుద్ధ్య కార్మికులు, శనివారం ట్రస్ట్ చైర్మన్ సంఘ సేవకులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శివకుమార్ గౌడ్, రమాదేవి దంపతులు గూడూరులో బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు శివకుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, దివంగత మాజీ సర్పంచ్ ప్రసాద్ పేదలకు సేవ చేయాలనే ఆయన ఆశయాలను నెరవేర్చే విధంగా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. తాండాలో గాంధీ విగ్రహం ఏర్పాటుకు, దేవాలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించడం జరిగిందని, బిక్యాలను తాండాల అభివృద్ధికి తన సహాయ సహకారం ఎల్లప్పుడూ అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కిషన్ నాయక్, ట్రస్ట్ సభ్యులు రాజేందర్ రెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ డిటిషన్ ద్వారా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు అవసరం ఉంది. వాళ్ళకి చాలా నిర్భుల్గా ఉంది. అత్యవసరంగా ఇచ్చేయాలని చెప్పేస్తే వాళ్ళకు అందరు కూడా బట్టలు ఇచ్చేయడం జరిగింది. ఇప్పించేసి ఈరోజు వితరణ చేయడానికి ఇక్కడ వాళ్ళందరూ పిలిచేసి ఈరోజు వితరణ చేయడం జరిగింది. మీకు తెలుసు, అందరు తెలుసు, విశాఖలో మేము చాలా కార్యక్రమాలు చేస్తాం. అక్కడ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ చేసాం. దేవాలయ నిర్మాణానికి కూడా మనం చాలా సహాయం చేసాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం విశాఖతాండ మరియు నాన్తాండలో. భవిష్యత్తులో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలుగా కార్మికులు కానీ ఇంకెవరైనా సరే నీడీ పీపుల్ దేవాలయ ఎవరున్నా కూడా సాయడానికి ప్రసాద్ చాటబుల్ సాయడానికి సిద్ధంగా ఉన్నాము. రమణగౌడ్ కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంది, మీకు అందరూ తెలుసు. కాబట్టి ఇక ముందు నాకు వీలు కాకపోతే రమణగౌడ్ ద్వారా బదిలేస్తాము. ఇది ఆల్రెడీ మేము ఇప్పించేసి కూడా కొన్ని రోజులు అయిపోయింది, పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు వీళ్ళందరినీ పిలిచి ఇక్కడ అందరూ